సినిమా రంగంలోకి ఎందరో ఆర్టిస్టులు అవుదామని అడుగు పెడతారు. కొంతమంది నటులుగా వెండితెర మీద అలరిస్తే కొంతమంది తెర వెనకాల ఉండే చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు. అలా సినిమా రంగం అంటేనే రకరకాల ఆర్టిస్టులు, నటులు, దర్శకులు, ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ కలిస్తేనే ఓ అత్యద్భుతమైన కళాఖండం వెండితెర ముందుకు వచ్చి సినిమాగా మనలందరినీ అలరిస్తుంది. అయితే అలాంటి ఈ వెండితెర ఇండస్ట్రీలో ఎన్నో షాకింగ్ సంఘటనలు వింటూ ఇండస్ట్రీకి సంబంధించిన ఎందరో ప్రముఖ వ్యక్తులని కోల్పోతూ వస్తున్నాము. తరతరాలుగా సినిమానే నమ్ముకొని సినిమాయే జీవితంగా బతికిన ఎందరో ఆర్టిస్టులు మాత్రమే కాదు, టెక్నీషియన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇలా ప్రతి ఒక్కరూ సినిమా ప్రపంచానికి చెందిన వాళ్లే. అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటనే. ఈ గొప్ప సినీ సెలబ్రిటీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే, ఎందుకంటే ఇతడిని ఓ నటుడిగా పరిచయం చేయాలా, ఓ దర్శకుడిగానా, ఓ ప్రొడ్యూసర్గానా, ఓ స్క్రీన్ రైటర్గానా, ఓ డైలాగ్ రైటర్గానా, ఓ నేషనల్ అవార్డ్ విన్నర్గానా ఇలా ఎంత చెప్పుకున్నా ఎలా మాట్లాడినా తనివి తీరదు. అలాంటి గొప్ప ప్రముఖ సినీ సెలబ్రిటీ చిత్రసీమ రంగమే గర్వించదగ్గ ప్రముఖ వ్యక్తిని కోల్పోయింది. మరింతకి ఆ ప్రముఖ సినీ సెలబ్రిటీ ఎవరో కాదండి, కేజీ జార్జ్ గారు. ఈయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నిజానికి 1970లో మలయాళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలు తన సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసి అప్పటి వరకు మలయాళంలోని సినిమాలు ఓ ఎత్తు, ఇతడి తర్వాత వచ్చిన సినిమాలు ఓ ఎత్తు అన్నట్లుగా చరిత్రను తిరగరాశాడు. అలాంటి కేజీ జార్జ్ సినిమా ప్రయాణ విషయంలోకి వెళ్తే ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత డైరెక్టర్గా మారడం, తరువాత నటుడిగా, స్క్రీన్ రైటర్గా, డైలాగ్ రైటర్గా అలరించడం జరిగింది. ఇక 1974లో స్వప్ననాదం అన్న సినిమాతో డైరెక్టర్గా మలయాళ చిత్రసీమ రంగానికి పరిచయం అయ్యాడు. నిజానికి ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు అప్పట్లో. అలా 1974లో వచ్చిన స్వప్ననాదం అనే సినిమా, ఈ సినిమా ఓ సైకో థ్రిల్లర్ డ్రామా సినిమా. అప్పటి వరకు మలయాళంలో వచ్చిన సినిమాలను పోల్చుకున్నట్లయితే మిగతా సినిమాల మాదిరిగా పాటలు, మాటలు, ఫైట్స్ ఇలా ఉంటాయి. కానీ మొదటి సినిమానే ఇలా ఓ ప్రయోగాత్మక సినిమాగా, ఈ సినిమాలో ఓ పాట ఉండదు, ఓ ఫైట్ ఉండదు, కేవలం కథ కథనం, కథకి తగ్గ పాత్రలతో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటే మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డుని అందుకున్నట్టుగా. అలా అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు, ప్రతి ఒక్కరూ స్వప్ననాదం సినిమా గురించి మాట్లాడుకున్నవాళ్లే. అలా మలయాళ చలనచిత్రసీమ రంగంలోని చరిత్రను సృష్టించాడు ఇతడు. అలా డైరెక్టర్గా తన కెరియర్ని ప్రారంభించి ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించడం, ఉల్లక్కాదల్, మేలా, యవ్ని విల్లే, పంచబడి, లేకాయరే మారున్, ఒరు ఫ్లాష్ బ్యాక్, మారనీలు, వ్యామోహం, మరును ఇలా ఎన్నో సినిమాలకి డైరెక్టర్గా మారి బ్లాక్ బస్టర్ హిట్స్ని అందించి ముఖ్యంగా మమ్ముట్టి సినీ కెరియర్ని మలుపు తిప్పిన సినిమాలు అన్నీ ఇతడి దర్శకత్వంలో వచ్చినవే. అలాంటి కేజీ జార్జ్ కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు నటుడిగా కూడా మారి పలు సినిమాల్లో నటించడం జరిగింది. నిజానికి ఒకనొక సందర్భంలో ప్రముఖ స్టార్ నటుడు అయిన మమ్ముట్టినే స్వయంగా ఒప్పుకుంటూ ఈయన లాంటి నటుడు ఇంకెవరూ లేరు అని చెప్పాలి. ఓ దర్శకుడు అయినప్పటికీ ప్రతి క్యారెక్టర్ని తాను జీవించి, తాను నటించి క్యారెక్టర్ అంటే ఇలా ఉండాలి, డైలాగ్స్ ఇలా చెప్పాలి అంటూ నటించి చూపించే డైరెక్టర్. అలాంటి ఇంత గొప్ప డైరెక్టర్ని కోల్పోవడం నిజంగా సినిమా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం. ఈయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది, నా జీవితంలో ఏర్పడ్డ ఓ లోటు అంటూ ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టారు. దీన్ని బట్టే చెప్పచ్చు ఇతడు ఎంత టాలెంటెడ్ సెలబ్రిటీయో. అలా దాదాపు 5 దశాబ్దాలకు పైగా, 100 సినిమాలకు పైగా సినిమాలకి దర్శకత్వం వహిస్తూ నటుడిగా రాణించిన ఆయన వయసు 77 ఏళ్ళు. ఈ మధ్య కాలంలోనే గుండె నొప్పితో బాధపడుతూ గత కొన్నేళ్లుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణిస్తూ రావడం, హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ హార్ట్అటాక్తో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ వార్త మలయాళ చిత్రసీమ రంగాన్ని పూర్తి శోకసంద్రంలో ముంచెత్తింది. విషయం తెలిసిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు అందరూ తరలి వెళ్లి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుస షాకింగ్ సంఘటనలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి ఇది ఒక తీరని లోటు. మరి ఇంతటి విషాదకరమైన సంఘటన నుంచి ఆయన భార్య, పిల్లలు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, కేజీ జార్జ్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.